భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 129వ జయంతి వేడుకలు శ్రీకాకుళంలో ఘనంగా జరిగాయి. కరోనా వ్యాప్తి నిరోధకానికి చేపడుతున్న చర్యల్లో భాగంగా భౌతిక దూరం పాటించడం జరుగుతున్న నేపథ్యంలో కలెక్టర్ కార్యాలయంలో జయంతి కార్యక్రమాన్ని సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు ఏర్పాటు చేశారు. ఈ జయంతి వేడుకలకు జిల్లా కలెక్టర్ జె నివాస్, జాయింట్ కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులు, జిల్లా రెవెన్యూ అధికారులు పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నివాస్ మాట్లాడుతూ నవభారత నిర్మాణంలో అంబేద్కర్ పాత్ర కీలకమన్నారు. అంబేద్కర్ అడుగు జాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. అంబేద్కర్ అన్ని వర్గాల వారికి సంబంధించిన వ్యక్తిగా ప్రపంచానికే ఆదర్శంగా నిలిచే రాజ్యాంగంను రచించారని అన్నారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు కేవీ ఆదిత్యలక్ష్మి, వ్యవసాయ శాఖ జేడి కె శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు జిల్లా యంత్రాంగం మనం ఏం చేస్తున్నామంటే, మన జిల్లాలోనే ఈ వైరస్ మనకి టెస్టింగ్ చేసే ప్రక్రియని మనం ఈ రోజు నుంచి మొదలు పెట్టబోతున్నాం. రేపటి నుంచి అది పూర్తి స్థాయిలో అమలు చేస్తూ ఉంటామన్నమాట. అలాగే ఒక విఆర్డిఎల్ ల్యాబ్ అనేది కూడా మనం ఒకటి ఎస్టాబ్లిష్ చేస్తూ ఉన్నాం. ఈ విఆర్డిఎల్ ల్యాబ్ ద్వారా మనం ఫైనల్ కన్ఫర్మేషన్ టెస్ట్ కూడా ఇక్కడే చేసుకోవడానికి మనకి అవకాశం వస్తుందని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాను. అండ్ ముఖ్యంగా ప్రజల్ని మరీ కోరుకోవడం, మీ ఇంట్లోనే ఉండి సురక్షితంగా మిమ్మల్ని సమాజాన్ని కాపాడుకోవాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటున్నాను. అలాగే అతి ముఖ్యంగా ఎవరైతే దాతలు మీరందరూ ఇప్పుడు చేసుకుంటున్నారో అందరు కూడా ఏమిటంటే, అది ఈ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కానీ అదేవిధంగా ఎసెన్షియల్ కమాడిటీస్ డిస్ట్రిబ్యూషన్ కానీ ఏవైతే ఉందో అది తప్పనిసరిగా తహసీల్దార్ ఆధ్వర్యంలోనే, తహసీల్దార్కే అది అన్ని కూడా తప్పనిసరిగా హ్యాండ్ ఓవర్ చేయాలా. ఎవరైతే వాళ్ళు ఇష్టం పట్టే వాళ్ళు తీసుకుని వెళ్ళి ఇవ్వడానికి మనకి అవకాశం లేదు. అటువంటి చర్యల్లో పాల్పడితే వాళ్ళపైన ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. మీ అందరికీ తెలియజేయాల్సింది ఏమిటంటే, ప్రతిరోజు జిల్లా యంత్రాంగం దాదాపుగా 5000 మంది ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళ కోసం ఆహారం ప్రభుత్వం తరఫున మనమే అందిచేస్తూ ఉన్నాం. అంటే మనకి ఇప్పుడు ఆహార కొరత అనేది లేదు, మనకి కావాల్సినదల్లా శానిటైజర్స్, మాస్క్స్ అది మాత్రమే. కాబట్టి మీరు ఎవరైనా దాతలు ముందుకు వచ్చి మీరు సహాయం చేయాలని నిజంగా అనుకుంటే మనకి మా తహసీల్దార్కి వచ్చి మాస్క్లు కానీ శానిటైజర్, ఈవెన్ క్లాత్ మాస్క్, కుట్టిన క్లాత్ మాస్క్స్ ఉంటే అది చాలా చాలా మంచిది. అటువంటి సహాయం చేయాలని కోరుకుంటున్నాను. దయచేసి ఏదో ఒక పబ్లిసిటీ కోసం మనం వాళ్ళకి వెళ్ళి అక్కడ ఇచ్చాము ఇవన్నీ చెప్పి అది చేసుకుంటూ చేయొద్దు. అర్థం చేసుకోండి, మీ దగ్గర మీకు తీసుకున్నకి ఎంత, మీరు ఇచ్చిన దానికి ఎంత మీకు సంతోషంగా ఉందో, తీసుకున్న వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ స్థితి గురించి వాళ్ళు ఎవరేమో సంతోషంగా లేదు. వాళ్ళందరూ కూడా తీసుకున్నది వాళ్ళకున్న పరిస్థితిని బట్టి వాళ్ళు ప్రతిరోజు కూడా వాళ్ళు కష్టపడి మరి ఈ పరిస్థితిలో మనం ఉన్నాము, ప్రతి ఇంకొక నుంచి మనం తీసుకుని ఈరోజు బ్రతకాల్సిన ఇది ఉందని చెప్పి వాళ్ళందరూ కూడా చాలా బాధతో ఉన్నారు. కాబట్టి వాళ్ళ బాధని మీరు అర్థం చేసుకుంటూ దాన్ని ఒక పబ్లిసిటీగా చేయొద్దు. అండ్ ఐ క్లియర్లీ ఇన్స్ట్రక్ట్, రిఫ్రైన్ ఫ్రమ్ డిస్ట్రిబ్యూటింగ్ ఫుడ్ ప్యాకెట్స్, వీ హ్యావ్ ఎనఫ్ ఫుడ్ ఫర్ ఎవ్రీబడి అండ్ వీ విల్ టేక్ కేర్ ఆఫ్ ద ఫుడ్. వీ రిక్వైర్ ఓన్లీ సపోర్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మాస్క్స్ అండ్ శానిటైజర్స్.